హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసఖి. నేను మీ స్నేహ. ఈరోజు మనం వంకాయ కారం పెట్టి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. అందరూ చేస్తూనే ఉంటారు, కానీ మా ఇంట్లో మేము ఎలా తయారు చేస్తామో ఈరోజు చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ధనియాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు ఇవేమీ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. ఇవి కొంచెం చిటపట్లాడే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలను తీసుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా పచ్చి కొబ్బరినే తీసుకున్నట్లయితే దీంట్లో అంతా పచ్చిపోయి ఆ చెమ్మన్నది పోయే వరకు కూడా కొంచెం ఇక్కడ మనం కొబ్బరిని వేయించుకోవాల్సి వస్తుంది. ఎండు కొబ్బరి అనుకోండి, అంత వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వేయించిన శనగపప్పును కూడా వేసుకొని అవి కలర్ మారకుండా కొంచెం మనకి ఫ్రై అయ్యే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువసేపు కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాతే మీరు వేయించిన శనగపప్పును వేసుకోండి. లేదంటే మీకు ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మనకి పొడిగా రాకుండా ముద్దగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులన్నీ కూడా మనకి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి. చూసారా, మనకి ఇక్కడ పొడి పొడిగా వచ్చింది. అదే మీరు పచ్చి కొబ్బరిని అలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే మనకి ముద్దగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ నల్ల వంకాయలు ఇలా పొడవుగా కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకున్నాను. వీటి పేరు ఏమంటారో మాత్రం నాకు తెలీదు. ఇవి వంకాయలు చాలా వెరైటీస్ ఉంటాయి కదా, వాటిలో మీకు కారం పెట్టడానికి కంఫర్ట్గా ఉండేవి చూసి వేరుకోండి. ఇలా దీని మధ్యలోకి ఘాటు పెట్టుకొని దీంట్లో ఏమన్నా కుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఆ తర్వాత ఇలా చీల్చుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని దీంట్లోకి పెట్టుకోండి. ఇక్కడ నేను కారాన్ని గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకున్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు ఇది గ్రైండ్ చేసుకునే ముందు మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న చింతపండు ముక్కనైనా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే చింతపండుని వేయలేదండి, సాల్ట్ ఒక్కటే వేసుకొని గ్రైండ్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు దాన్ని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయలు కూడా ఘాటు పెట్టుకొని పుచ్చులు చూసుకొని దీంట్లోకి ఇలా కూరుకోండి. కారము ఎంత వీలైతే అంత మీరు దీంట్లోకి నెట్టుకోండి. మనకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇదే విధంగా అన్ని వంకాయలకు కూడా ఇలా ఈ కారాన్ని పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా అన్నీ పెట్టుకోండి. ఇలా కారం అంతా వంకాయల్లోకి పెట్టుకోగా ఈ కొంచెం కారం మిగిలింది, దీన్ని పక్కన ఉంచుకోండి. మనం చివరిలో కూరలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దీంట్లోకి 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలను వేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇలా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చీల్చి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా కారం పెట్టి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. ఇవి మనకి తిప్పటానికి వీలుగా ఉండేలాగా కాడలు అంచులకు వచ్చేలాగా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు మీ ఇంట్లో చేసే వంకాయ గుత్తి వంకాయ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా అన్నీ కూడా సర్దుకున్న తర్వాత వంకాయకి కొంచెం పైనుంచి మనం ఉప్పుని చల్లుకోండి. ఆల్రెడీ మనం కారంలో వేసుకున్నాము, కానీ వంకాయకి కూడా మనకి కొంచెం ఇక్కడ పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి వీటిని మగ్గనించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కొంచెం రివర్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇక్కడ గెరిట పెట్టి తిప్పకుండా ఇలా కాడలు పట్టుకొని మనము అటు ఇటు మనం వీటిని టర్న్ చేసుకుంటుంటుంటే ముక్క చిదక్కకుండా మనకి కాయ అలాగే మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది.
ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వీటిని మళ్ళీ మగ్గనివ్వండి. ఇలా 2-3 సార్లు వీటిని కదుపుకుంటూ మనము వీటిని మగ్గించుకోవాలి. మనం ముక్క మనకి తెలుస్తుంది కదా, వంకాయ మగ్గే వరకు కూడా వీటిని మగ్గించుకోవాలి. ఇలా వంకాయ సోగాని పైగా మగ్గిన తర్వాత ఇలా ప్లేస్ చేసుకొని దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆ ప్లేస్లోనే దీన్ని కొంచెం అల్లరిటూ కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నిదానంగా దీన్ని కదుపుతూ వంకాయలు అంతలోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. నిదానంగా కలపండి కలిపేటప్పుడు, లేదంటే మనకి ముక్క అన్నది వంకాయ అన్నది ముక్క ముక్కగా చిదురుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దీన్ని మళ్ళీ మగ్గనివ్వండి. చూసారు కదా, ఇక్కడ మనకి వంకాయ అన్నది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించే ముందు దీంట్లోకి మనకి ముందుగా మిగిలిపోయిన ఈ కారపొడిని కూడా దీంట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నిదానంగా దీన్ని కదుపుకోండి. అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.